ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్తున్నారు సిద్ధిపేట కాంగ్రెస్ అభ్యర్థి పూజల హరికృష్ణ. తనను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానంటున్న హరికృష్ణతో మా ప్రతినిధి చిలుక నాగరాజు ఫేస్ టు ఫేస్. అభ్యర్థి పూజల హరికృష్ణ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలా ప్రచారం నిర్వహించబోతున్నారు, సిద్ధిపేట పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఎలా ప్రచారం నిర్వహిస్తున్నారు అంశాలపై హరికృష్ణను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. ఈరోజు సిద్ధిపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో 43 వార్డులలో కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో విస్తృత ప్రచారం చేయబోతా ఉంది. ఈ టీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే హరీష్రావు చేస్తున్నటువంటి అబద్ధ వాగ్దానాలను ప్రజల వద్దకు తీసుకుపోవడమే మా లక్ష్యం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సిద్ధిపేట నియోజకవర్గంలో ప్రజలు మోసానికి గురవుతూ ఉన్నారు, రైతన్నలు మోసానికి గురవుతూ ఉన్నారు, నిరుద్యోగ సమస్య చాలా విపరీతంగా ఉంది సిద్ధిపేట నియోజకవర్గంలో. ఈ అన్ని సమస్యల మీద డబుల్ బెడ్రూమ్లు రాలే, దళిత బంధువు రాలే, బీసీ బంధువు రాలే, రైతు రుణమాఫీ రాలే, వైద్య సదుపాయాలు సరిగా లేవు సిద్ధిపేట నియోజకవర్గంలో. ఇలాంటి చెప్పుకుంటా పోతే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మేము ప్రజలకు వివరించి వాళ్ళను ఓటు అడగడానికి కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నాం. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా హరీష్ రావు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ 7వ సారి పోటీ చేయబోతున్నారు, ఆయన ఎలా దిగొట్టుకోబోతున్నారు, మీరు ప్రచారాలు ఎలా నిర్వహించారు? ఈరోజు ప్రజలు మాకు అండగా నిలబడరు. ఏ గ్రామానికి పోయినా కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంది. ప్రజల ఆశీర్వాదం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నా మీద ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఈరోజు కూడా గత 2-3 రోజుల నుంచి నాకు టికెట్ వచ్చిన తర్వాత ఈ రోజుకు 5వ రోజు 6వ రోజు అయింది. అప్పటి నుంచి నేను ఏ గ్రామానికి పోయి వెళ్ళినా కూడా ప్రజలను ఆదరిస్తూ ఉన్నారు, వాళ్ళ హక్కులు చేజార్చుకుంటున్నారు. ఖచ్చితంగా నువ్వు యువకును ఉన్నావు, బీసీ నాయకునిగా ఉన్నావు, మా పోరాటానికి నువ్వు ఎన్ఎస్యూ నుంచి యువజన కాంగ్రెస్ నీ పోరాటాలను మేము చూసినాం. ఖచ్చితంగా మేమందరం ఈసారి నీకు ఓటేస్తాం, బీఆర్ఎస్ పార్టీని ఓడగొడతామని నాకు హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు రామన్ పట్లలో కూడా పెద్ద ఎత్తున మహిళలు స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 300 మందికి పైగా ఈరోజు మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు సిద్ధిపేట నియోజకవర్గంలో. ఇలాంటి చేరికలు కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా సిద్ధిపేట నియోజక ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవ తీర్మానాలు కూడా వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు. ఇది సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూజల హరికృష్ణ. సిద్ధిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు గత 6 పర్యాయాలు గెలిచినప్పటికీ అభివృద్ధిలో ఎలాంటి మార్పు లేదని, కేవలం రోడ్లు భవనాలు మాత్రమే నిర్మించారని, యువతకు ఉపాధి చూపించలేదంటూ తాను ఎమ్మెల్యే గెలిస్తే అన్నింటికీ పరిష్కారం చూపిస్తానంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూజల హరికృష్ణ. సిద్ధిపేట జిల్లా నుంచి నాగరాజు, దూరదర్శన్ యాదగిరి.